ఇండియానా జోన్స్ మూవీ స్టోరీ లైన్ రైట్స్ తీసుకుని రాజమౌళి ఇప్పుడు మహేష్ మూవీ తీస్తున్నాడనే సరికి ఈ హాలీవుడ్ మూవీ చూసేందుకు థియేటర్స్ కి క్యూ కట్టే పరిస్థితి వచ్చింది ఇండియాలో శుక్రవారమే రిలీజ్ అన్నా కానీ మెట్రో సిటీస్ లో ప్రివ్యూ రూపంలో ఈ మూవీ గురువారమే అందుబాటులోకి వచ్చింది యుఎస్ యూకేలో అయితే గురువారం మధ్యాహ్నం కల్లా రివ్యూలు వచ్చేసాయి ఇక కథలోకి వెళితే సింపుల్ గా టైం ట్రావెల్ చేసేందుకు ఉపయోగపడే ఓ డయల్ దుర్మార్గ చేతిలో పడకుండా హీరో అయిన ప్రొఫెసర్ ఇండియానా జోన్స్ ఏం చేశాడు చరిత్రనే మార్చేసే శక్తి ఉన్న ఆ డైల్ సాయంతో చరిత్రని పాడవకుండా గతాన్ని ఎలా కాపాడాడనే స్టోరీ లైన్ తో వచ్చింది సింపుల్ గా చెప్పాలంటే మనకి గతంలోకి వెళ్లి తిరిగొచ్చే ఛాన్స్ దొరికితే గతాన్ని మారుస్తామా అన్న ప్రశ్నకు సాహసాలు యాడ్ చేసినట్టుగా తీశారు కానీ మొదటి నాలుగు భాగాలు జురాసిక్ పార్క్ సినిమా ఫేమ్ స్పిల్బర్గ్ తీస్తే ఈ ఐదో సీక్వెల్ జేమ్స్ మ్యాన్ తీశాడు ఇక్కడే క్లిస్టర్ క్లియర్ గా స్పిల్బర్గ్ మేకింగ్ లో మ్యాజిక్ ని జేమ్స్ మ్యాన్ క్యాచ్ చేయలేకపోయాడని తెలుస్తోంది కొండంత రాగం తీసి కోని రాగాన్ని అందుకున్నట్టుగా ఉందన్నారు గ్రాఫిక్స్ యాక్షన్ సీక్వెన్స్ బాగున్నా గత సీక్వెన్స్ తాలూకు సీన్లను రీక్రియేట్ చేసే ప్రయత్నంలో అసలు కొత్త సినిమా చూస్తున్నామా పాత మూవీకి కాపీని మన ముందుకు తీసుకొస్తే భరిస్తున్నామా అనే కమెంట్లు పెరిగాయి హాలీవుడ్ లో కథల కొరత ఉందని కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది